హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ ఇంట్రొడక్షన్ ఈరోజు ఇస్తాను. నిన్న రికార్డింగ్ చేశాను, ఆ మైక్ సరిగ్గా లేక మొత్తం అంతా పోయింది, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఎస్, మా కష్టాలు మాకు ఉంటాయి. ఎనీహౌ, కొన్ని టాపిక్స్ నేను తెలుగులో చేస్తాను. ఇంకా మొత్తం అన్ని ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్పాలంటే ఎనర్జీ బాగా అవుతుంది. కొన్ని టాపిక్స్ చెప్తాను, మిగిలిన ఇంగ్లీష్లో ఫాలో అయిపోండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏంటి, ఏంటి అసలు ఇది ఏం పని చేస్తుంది, దీని యాక్టివిటీస్ ఏంటి అనేది ఈరోజు ఇంట్రొడక్షన్ క్లాస్లో మొత్తం క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ ఇది ఎంబీఏ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, చాలామందికి ఇది కంపల్సరీ సబ్జెక్టు. వితౌట్ దిస్ దే కెనాట్ గో అహెడ్. మళ్ళా వాళ్ళు మార్కెటింగ్ తీసుకున్నా, ఫినాన్స్ తీసుకుని ఏం తీసుకున్నా కానీ ఈ సబ్జెక్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు సీఈఓ కానీ ఏదైనా మంచి పొజిషన్లో ఉంటే కనుక హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండాలి కదా. అందుకని ఈ సబ్జెక్ట్ వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. అయితే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ హ్యూమన్ అంటే మానవులు, మానవులు అంటే ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తూ ఈ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్కి తగ్గట్టుగా వెళ్ళడమే వీళ్ళని వాళ్ళ యొక్క గోల్స్కి, అంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క అంబిషన్స్కి వీళ్ళని తయారు చేసి చక్కగా ఆర్గనైజేషన్ స్మూత్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ని నెలకొల్పడం జరిగింది. ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్నాయండి. ఐ థింక్ ఇది అవసరం లేదనుకుంటా చార్టర్ పాయింట్. ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు చూస్తే కనుక చిన్న ఆర్గనైజేషన్ అన్నా, మధ్య ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్, ఎన్ని ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ మీకు ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కనుక కంపెనీ యొక్క ఎంప్లాయీస్ని మెయిన్గా హ్యాండిల్ చేస్తారు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళకి కష్టాలు ఏమైనా వస్తున్నాయి, వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు, మ్యాన్ పవర్ ఏమైనా తగ్గిందా, తగ్గితే రిక్రూట్మెంట్ చేయాలి, రిక్రూట్మెంట్ చేసి వీళ్ళకి తగిన ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ వలన ఆర్గనైజేషన్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందా, ఈ కోఆర్డినేషన్ చేయడమే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మెయిన్ యాక్టివిటీ. సపోజ్ నేను ఒక కంపెనీలో ఎంప్లాయీని, నాకు ఈ ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వెంటనే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ఎం అంటాము, హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్కి వెళ్ళేసి నేను దాన్ని సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ నేను ఎట్లా పనిచేస్తున్నాను, నా యాక్టివిటీస్ మంచిగున్నాయా లేదా, అండ్ నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, నేను నాకు సంబంధించి ప్రతి వివరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మెయిన్ ఆస్పెక్ట్ ఇదే. అయితే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనుక ఒక రెండు లైన్లు మీకు క్లియర్గా క్లారిటీ తెలుస్తుంది. ఏంటది అంటే కనుక హెచ్ఆర్ఎం ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఫంక్షన్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్ ఇది. విచ్ డీల్స్, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, విచ్ డీల్స్ విత్ పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్, ఇది ఏం చేస్తుంది అంటే డీల్స్ విత్ పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్, జనాలకు సంబంధించి, ఎంప్లాయీస్కి సంబంధించి అనేక రకాలైన సమస్యలు. ఎలాంటి సమస్యలు అంటే లైక్ ఎలాంటి సమస్యలు అంటే రిక్రూట్మెంట్, రిక్రూట్మెంట్ అంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవడం, రిక్రూట్మెంట్, కంపెన్సేషన్, వాళ్ళకి శాలరీ ఎంత ఇవ్వాలి, డెవలప్మెంట్, ఎంప్లాయీ యొక్క డెవలప్మెంట్, ఎంప్లాయర్ డెవలప్మెంట్, రెండు డెవలప్మెంట్లు కూడా వీళ్ళు చూసుకుంటారు. మెయింటెనెన్స్, ఆర్గనైజేషన్ చక్కగా మెయింటైన్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక లైక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, క్యాంటీన్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీట్నెస్ కానీ, అంబియన్స్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్లోకి వస్తాయి. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అపాయింట్మెంట్, ట్రైనింగ్, ఫైరింగ్, అపాయింట్మెంట్ అంటే ఎవరెవరిని అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు పనిచేస్తారు చక్కగా కదా, ట్రైనింగ్ అండ్ తర్వాత వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, పనిచేసిన వాళ్ళకి ప్రమోషన్స్, పని చేయని వాళ్ళకి డిమోషన్స్, ఇక మరీ అవసరం లేదు అనుకుంటే కనుక ఫైరింగ్, ఇవన్నీ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరికి పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, ఎంప్లాయీస్ సంబంధించిన ఈ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మంచి అండర్స్టాండింగ్ కోసం ఒక రెండు కాన్సెప్ట్స్ చూద్దాం ఈరోజు. ఒకటి, ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్ ఆఫ్ ది హెచ్ఆర్ఎం.
ఫీచర్స్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లేదా నేచర్ అనొచ్చు. ఈ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినది చూద్దాం. మూడిట్లు ఏ పదం వాడినా మీనింగ్ ఒకటే. ఓకేనా? కొన్ని పాయింట్స్, కేవలం 8 పాయింట్స్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ చూడండి, కంపల్సివ్ మేనేజరల్ ఫంక్షన్ అంటే ఈ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ కంపల్సివ్ మేనేజర్ ఫంక్షన్ అంటే ఈ ఎంప్లాయీస్కి సంబంధించి అన్ని రకాలైన ఎంప్లాయీస్ని వీళ్ళు చూస్తారు. అన్ని రకాలైన ఎంప్లాయీస్, అన్ని రకాలైన ఎంప్లాయీస్ అంటే ఎవరు? మనం లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చదువుకున్నాం కదా ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్లో, అంటే లోవర్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ హయ్యర్ లెవెల్. ఏ లెవెల్లో ఉన్నా కానీ ఆ ప్రతి లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ని వీళ్ళు చూసుకుంటారు. అందుకని మనం కాంప్రిహెన్సివ్ మేనేజరల్ ఫంక్షన్ అంటాము. ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టు బీ టేకెన్ కేర్ బై ద హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. అట్లాగే చూడండి నెక్స్ట్ పాయింట్, పీపుల్ ఓరియంటెడ్. ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మెయిన్గా పీపుల్ ఓరియంటెడ్ అంటే ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పనిచేస్తుంది. పీపుల్ ఓరియంటెడ్, సపోజ్ నేను ఎంప్లాయీ, నా గురించి వాళ్ళకంతా తెలుస్తుంది, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను కూడా వాళ్ళ దగ్గరికే పరిగెడతాను. అట్లా నాలాంటి ఎంప్లాయీస్ ఒక 100 ఉన్నారనుకోండి, ఒక ఆర్గనైజేషన్లో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు, 100 ఎంప్లాయీస్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ 100 ఎంప్లాయీస్ గురించే ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి అది రన్ చేస్తుంది. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటే ఒక్కరు కాదు, ఎక్కువ మందే ఉంటారు. అంటే డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ సైజు. ఇప్పుడు విప్రో లేకపోతే యాక్సెంచర్ కానీ అలాంటి కంపెనీస్ తీసుకుంటే ఓ చాలా కోకొల్లలు ఎంప్లాయీస్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు ఏంటి, డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క బ్రాంచ్ సంబంధించి డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 4, 5, 10 మంది వాళ్ళకి అవసరమైన వాళ్ళని బట్టి పెట్టుకుంటారు. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఎంప్లాయీస్ని, ఇక్కడ 100 ఎంప్లాయీస్ ఉంటే 100 ఎంప్లాయీస్ని దిల్ టేక్ కేర్, ఓ 10,000 ఎంప్లాయీని 10,000 ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళ హ్యాండిల్లో ఉంటుంది. కాబట్టి మనం ఇది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏంటిది, పీపుల్ ఓరియంటెడ్, ఎంప్లాయీస్ సంబంధించి పనిచేస్తుంది. అట్లాగే టాస్క్ ఓరియంటెడ్ అంటున్నాము. ఎందుకు టాస్క్ ఓరియంటెడ్ అంటే ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం తెలుస్తుంది ఆర్గనైజేషన్ ఎందుకు పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళ టాస్క్ ఏంటి, వాళ్ళు ఎంత అచీవ్ చేయదలుచుకున్నారు, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మిడిల్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, ఇట్లా మొత్తం ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఈ టాస్క్కి ఎలా ఉంది, వాళ్ళ అంబిషన్స్ ఎలా ఉన్నాయి, దాని ప్రకారంగా ఎంప్లాయీస్ని ట్యూనింగ్ చేసుకొని ఎంప్లాయీస్ అందరూ దానికి, ఆ టాస్క్కి, ఆ అంబిషన్కి వెళ్ళేటట్టుగా వీళ్ళు ట్రైన్ చేసుకుంటారు, చూసుకుంటారు. అంబిషన్ ఎక్కడుంది, ఎంప్లాయీస్ ఎక్కడో ఉన్నారు, వాట్ ఈస్ ద యూస్? సో అంబిషన్కి దగ్గరగా వీళ్ళందరినీ తోలుకుంటూ పోవాలి. అట్లా అందుకని దీన్ని టాస్క్ ఓరియంటెడ్ అంటారు. మరి ప్యూర్ తెలుగులో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. దాని నెక్స్ట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఇంకా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, వీళ్ళకి డెవలప్మెంట్ ఓరియంటెడ్లో ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఎట్లా అంటే కనుక డెవలప్మెంట్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇండివిజువల్ డెవలప్మెంట్, గ్రూప్ డెవలప్మెంట్. ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటే 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ప్రతి ఎంప్లాయీ మీద వాళ్ళకి నిఘాహ అంటే ఒక కన్ను వేసి ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ మీద మన కంప్లైంట్లు వస్తున్నాయా, వాళ్ళు అప్డేట్ అవుతున్నారు లేదా, వాళ్ళ వర్క్ ఎట్లా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అట్లా ఇండివిజువల్గా ఆ 100 ఎంప్లాయీస్ మీద వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండడం అన్నమాట, అది ఇండివిజువల్. అట్లాగే గ్రూప్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రూప్. డెవలప్మెంట్ ఆఫ్ గ్రూప్ అంటే ఒక ఆర్గనైజేషన్లో సపోజ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫినాన్స్ డిపార్ట్మెంట్, స్టోర్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా ఫెసిలిటీ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అది గ్రూప్, ఆ గ్రూప్ డెవలప్మెంట్. ఓకే, లేదా బ్రాంచ్లో కొంతమంది గ్రూప్స్ ఉంటారు, ఆ గ్రూప్ డెవలప్మెంట్. అదేవిధంగా ఇంకా కొన్నిసార్లు మనకి యూనియన్స్ అని ఉంటాయి చూడండి ఆర్గనైజేషన్స్లో, ఆ యూనియన్స్ కూడా గ్రూప్స్. ఇట్లా గ్రూప్స్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చూసుకుంటారు. గ్రూప్ వైజ్ దే షుడ్ నాట్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఇండివిజువల్ కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం, అది డెవలప్మెంట్. ఈ రెండు చూసామనుకోండి ఆటోమేటిక్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కే కదా. ఈ రెండు బాగున్నాయి, ఈ రెండు డెవలప్ అయినాయి అంటే ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళ టాస్క్, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ఫోకస్ ఏంటి అంటే కనుక ఇండివిజువల్ అండ్ గ్రూప్ వైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్.
అర్థమైంది కదా. డెవలప్మెంట్ ఓరియంటెడ్, తర్వాత ఫ్యూచర్ ఓరియంటెడ్లో పనిచేస్తారు వీళ్ళు. ఇక పాతది ఏదో అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడేంటి వర్క్ అవుతుందా లేదా చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్యూచర్ ఏంటి, కొన్ని అంబిషన్స్ పెట్టుకున్నాము, ఒక 6 మంత్స్లో మనకి ఇంత ప్రాఫిట్ రావాలి, ఒక 1 ఇయర్ తర్వాత ఇంత ప్రాఫిట్ రావాలి, మనం ఈ లెవెల్లో ఉండాలి, మనం ఇంత ఎస్టాబ్లిష్ చేయాలి, ఇదంతా ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్. ఈ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతారా? నిద్రపోరు, అలర్ట్గా ఉంటారు. అలర్ట్గా ఉండి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కొన్ని ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు వర్కౌట్ అవుతూ ఉంటారు. ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? అది ఫ్యూచర్ ఓరియంటెడ్. తర్వాత గ్లోబల్ ఓరియంటెడ్. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది కేవలం ఒక ఆర్గనైజేషనే కాదు, ఒక ఆర్గనైజేషన్, ఒక స్టేట్, ఒక కంట్రీలోనే కాదు, వరల్డ్ వైజ్ ఎక్కడ చూసినా కానీ అండర్ డెవలప్డ్, డెవలపింగ్, డెవలప్డ్, ఎనీ కంట్రీస్ తీసుకోండి, ప్రతి కంట్రీలో మనకి ప్రతి ఆర్గనైజేషన్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకు? సీఈఓ ఉన్నాడు, డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ ఈ ఆర్గనైజేషన్ మీద మొత్తం అండర్స్టాండింగ్ అనేది వీళ్ళకే ఉంటుంది. అందుకని ఒక డిపార్ట్మెంట్ని తీసుకుని ఎంతమంది కావాలంటే అంతమందిని అక్కడ రిక్రూట్ చేసేసుకుని వాళ్ళకి అప్పచెప్పేస్తారంటే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకేది వచ్చినా కానీ వీళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. స్మూత్ కదా. అప్పుడు ఈ హై లెవెల్లో ఉన్న సీఈఓస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్లోబలీ ఇది ప్రపంచమంతా ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ ఉంటే అందులో మనకి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్మెంట్ అనేది ఉంటుంది. ఇక తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ అ స్టాఫ్ ఫంక్షన్. మెయిన్గా హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది స్టాఫ్ గురించి. స్టాఫ్ అంటే ఎవరు? ఎంప్లాయీస్. రాశాను ఆల్రెడీ, ఇందాక ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అట్లనే ఉంది అది. సో స్టాఫ్ అంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు దీన్ని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ని పెట్టుకున్నారు స్టాఫ్ మీద. స్టాఫ్కి ఏ ప్రాబ్లం రాకూడదు, స్టాఫ్ పనిచేస్తున్నారా లేదా, స్టాఫ్కి ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే కనుక వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చూడొచ్చు, అట్లా స్టాఫ్ ఫంక్షన్ ఇది. ఇక లాస్ట్లీ కంటిన్యూస్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ మనం పెట్టుకున్నాం ఒక ఆర్గనైజేషన్లో, ఎంతకాలం? 3 మంత్సా, 6 మంత్సా, 1 ఇయరా? నో, కంటిన్యూస్. కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటిదాకా అయితే ఆర్గనైజేషన్ ఉంటుందో అంతకాలము ఈ డిపార్ట్మెంట్ రన్ అవుతూనే ఉంటుంది, మంచిగా రన్ అవుతూ ఉంటుంది. అట్లా కంటిన్యూస్ అన్నమాట వీళ్ళ వర్క్ అనేది. ఆర్గనైజేషన్ ఉన్నంత కాలము అది షో మస్ట్ గో ఆన్ అంటారు చూడండి, అట్లనే ఇది కూడా రన్ అవుతూ ఉంటుంది. సింపుల్ 8 పాయింట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ పాయింట్, కాంప్రిహెన్సివ్ మేనేజరల్ ఫంక్షన్ అంటే అన్ని లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని వీళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు చూడండి, ఓరియంటెడ్ అనేవి 5 పాయింట్లు ఉన్నాయి. పీపుల్ ఓరియంటెడ్, టాస్క్ ఓరియంటెడ్, డెవలప్మెంట్ ఓరియంటెడ్, ఫ్యూచర్ ఓరియంటెడ్, గ్లోబల్ ఓరియంటెడ్. 5 ఓరియంటెడ్, పీపుల్, టాస్క్, డెవలప్మెంట్, ఫ్యూచర్, గ్లోబల్. ఇక ఈ 2 ఈజీ, స్టాఫ్ ఫంక్షన్ అండ్ కంటిన్యూస్, అంతే. గుర్తుంటుంది కదా, ఇది క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లేకపోతే ఫీచర్స్ అనొచ్చు, నేచర్ అనొచ్చు, ఎట్లా అన్నా కానీ ఆన్సర్ అయితే ఇదే. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ టాపిక్, స్కోప్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇది చూద్దాం, చాలా ఇంపార్టెంట్. స్కోప్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ దీని పరిధి ఎంత, వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క వర్క్ ఉంటుంది, ఎక్కడెక్కడ వీళ్ళు దృష్టి సారించాలి అనే దాన్నే స్కోప్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటారు. ఈ స్కోప్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 3 పాయింట్స్లో చెప్పారు. ఎవరు చెప్పారు అంటే కనుక, అకార్డింగ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఒక 3 పాయింట్లు చెప్పారు దీని స్కోప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కోప్ 3 పాయింట్లలో మొత్తం ఖతం చేసేసారు. ఏంటో పాయింట్స్? పర్సనల్ ఆస్పెక్ట్, వెల్ఫేర్ ఆస్పెక్ట్, ఇండస్ట్రీ రిలేటెడ్ ఆస్పెక్ట్. పర్సనల్, వెల్ఫేర్, ఇండస్ట్రీ రిలేటెడ్, దీన్ని ఒక ట్రయాంగిల్ వేసుకోండి ఇట్లా. ఒకటి పర్సనల్, వెల్ఫేర్, ఇండస్ట్రియల్. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క పాయింట్, చాలా ఈజీ గుర్తుంటుంది మీకు, మంచిగా ఈజీ క్లియర్గా అర్థం చేయిస్తాను. పర్సనల్ ఆస్పెక్ట్. పర్సనల్ ఆస్పెక్ట్ అంటే ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ వర్క్ ఏంటి, ఎంప్లాయీస్కి సంబంధించి ఏం వర్క్ చేస్తారు, మ్యాన్ పవర్ ప్లానింగ్ చేసుకోవాలి, ఎంతమంది కావాలనేసి ఆ ప్లానింగ్ చేసుకోవాలి,
వీళ్ళని రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, ప్లానింగ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ చేసుకోవాలి కదా, రిక్రూట్మెంట్కి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ అయిపోయింది తర్వాత ప్లేస్మెంట్ ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏం పొజిషన్ ఇవ్వాలి, తర్వాత ప్లేస్మెంట్ కూడా అయిపోయింది తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి కదా, ఎంప్లాయీస్ స్టార్ట్ చేయడానికి ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెడతారు. ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. కొత్తగా వచ్చాడు ఎంప్లాయీ, వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఎవరు సీఈఓస్, వీళ్ళ ప్రొడక్షన్ ఏంటి, వీళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వీళ్ళ డ్రామా ఏంటి, డ్రామా ఇన్ ద సెన్స్ వాళ్ళ అంబిషన్స్ కానీ వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ కానీ, మొత్తము ఒక అండర్స్టాండింగ్ అనేది ఎంప్లాయీస్కి కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్కి ఒక అండర్స్టాండింగ్, ఒక బ్రీఫింగ్ లాగా ఓరియంటేషన్ అంటారు. ఓరియంటేషన్ లేదా దీన్నే మనం ఇండక్షన్ అంటాం, ఎట్లా ఒకటే. ఇది పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఎంతమంది పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత టైం పెట్టాలి, సో అట్లా దీని ప్లానింగ్, ట్రాన్స్ఫర్. కొన్నిసార్లు కొంతమందిని ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, ఎవరిని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతకాలం చేయాలి, ఆ ట్రాన్స్ఫర్స్ గురించి, ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి, బాగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి, ఎట్లా తెలుస్తుంది మనకి పర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాము. దాని ప్రకారంగా ప్రమోషన్ ఎవరు ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వడము, బాగా పని చేయకపోతే డిమోషను, డిమోషన్ ఇచ్చి అంటే ఎల్లగొట్టకుండా అందులో ఉంచుకున్నారు, డిమోషన్, టర్మినేషన్, లేదు అసలు పని చేయట్లేదు, యూజ్లెస్, లేదా బాగానే పనిచేస్తుండగా మనకు అవసరం లేదు, టర్మినేషన్, ఫైరింగ్. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, టీఎండి అంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఎంప్లాయీస్ ఆల్రెడీ స్కిల్డ్, ఆ సేమ్ స్కిల్స్ పనిచేయవు కదా, కొన్నిసార్లు మనము ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది అకార్డింగ్ టు ద టెక్నాలజీ, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. సో ఎవరికి ఇవ్వాలి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఎవరికి, ఎప్పుడు, ఎంతకాలము, ఎవరు ట్రైనర్స్, ఎంత ఫీజు అండ్ పే చేయాలి, ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవంతా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో. అట్లాగే లే ఆఫ్ అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని ఫైర్ చేయడము, ఎక్కువ మంది ఎంప్లాయీస్ని ఆర్గనైజేషన్ తీసివేయడాన్ని లే ఆఫ్ అంటాము. లే ఆఫ్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్. రిట్రెంచ్మెంట్ అంటే ఉన్న ఎంప్లాయీస్ని తగ్గించే ప్రాసెస్ అన్నమాట, తగ్గించడం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక డిపార్ట్మెంట్లో ఒక 50 మంది పనిచేస్తున్నారు, 50 మంది మంచి ప్యాకేజెస్తో బాగున్నారు, వెల్ సెటిల్డ్. కంపెనీకి కొన్నిసార్లు బర్డెన్ అనిపిస్తుంది, వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారంటే 50 మంది అవసరమా, తగ్గిస్తే సరిపోతుంది కదా, బట్ ఎంత తగ్గించాలి, 50 నుంచి 45 చేసి చూద్దాం, 5 మందిని తీసేసాం కదా, 5 మంది వర్క్ వీళ్ళకి డివైడ్ చేద్దాం, లెట్స్ సీ అన్ ఎక్స్పెరిమెంట్. అట్లా ఇది రిట్రెంచ్మెంట్ అంటారు, ఉన్న ఎంప్లాయీస్ని కుదించడము, తగ్గించడము, రిట్రెంచ్మెంట్. సో అది కూడా వాళ్ళ పని. ఇంకా తర్వాత వేజెస్, సాలరీస్. వేజెస్ అంటే ఎవరికి, వేతనములు అంటాం తెలుగులో, అంటే ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు వర్కర్స్, వర్కర్స్కి ఇచ్చేది వేజెస్. అదే ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఇచ్చేది సాలరీస్. ఈ వేజెస్, సాలరీస్ రెండు వీళ్ళ పని, వీళ్ళే చూసుకుంటారు. వేజెస్, సాలరీస్, అడ్మినిస్ట్రేషన్, రెమ్యునరేషన్, వీళ్ళకి సాలరీస్ ఎంత ఇవ్వాలి, రెమ్యునరేషన్ ప్రాసెస్, ఇన్సెంటివ్స్ అంటే ఇంక్రిమెంట్స్, బోనస్ ఇలాంటివి. ఈ మొత్తం ఎంప్లాయీస్కి సంబంధించి పర్సనల్గా ఎప్పుడైతే ఈ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలో దాన్ని పర్సనల్ ఆస్పెక్ట్స్ అంటాము. అంటే ఎంప్లాయీకి సంబంధించి మొత్తం ఇందులో వచ్చేసాయి. సెకండ్ స్కోప్లో ఏంటంటే వెల్ఫేర్ ఆస్పెక్ట్, ఇక్కడ పర్సనల్ అయిపోయింది. వెల్ఫేర్ అంటే ఏం వెల్ఫేరు, ఆర్గనైజేషన్ వెల్ఫేర్, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ వెల్ఫేర్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ కొన్ని టాపిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి ఆర్గనైజేషన్వి, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ, ఒక అంబియన్స్, మంచి అంబియన్స్, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీలు ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి, అండ్ సోఫా ఇవి అవి అన్ని క్లీనింగ్ పొజిషన్లు ఉన్నాయి, అట్లా వర్కింగ్ కండిషన్స్. అమెనిటీస్ అంటే అవసరమైనవి, సచ్ యాజ్ క్యాంటీన్స్ ఉన్నాయా లేవా, బాగా పనిచేస్తున్నాయా, సరైన ఫుడ్ అందుతుందా, క్వాలిటీ ఫుడ్ అందుతుందా, ఇట్లా క్యాంటీన్ మేనేజ్మెంట్, క్రెచెస్. 1 మినిట్. కొన్నిసార్లు మాట్లాడి కంటిన్యూస్గా గొంతు. ఓకే, సో క్రెచెస్ అంటే ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళ పిల్లల్ని కేర్ తీసుకోవడానికి క్రెచెస్ కొన్ని చోట్ల పెడతారు, అవి వాటి మేనేజ్మెంట్, దాన్ని మన బేబీ కేర్ సెంటర్స్ అని కూడా అనొచ్చు ఇంకా వాడుక భాషలో. సో వాటి యొక్క హ్యాండ్లింగ్ ఇక్కడ ఉన్నాం కదా,
రెస్ట్ రూమ్స్ అంటే వాష్రూమ్స్, లంచ్ రూమ్స్, లంచ్ కోసం కూడా స్పెషల్గా రూమ్స్ ఉంచుతారు వాళ్ళు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కొన్ని ఒక రూమ్స్ అని అట్లా అలా అలా ఆ రూమ్స్, హౌసింగ్ అంటే నీట్ అండ్ టైడ్గా మంచిగా నీట్గా ఉంచడం ఆర్గనైజేషన్, హౌస్ కీపింగ్కి వస్తుంది అది. ట్రాన్స్పోర్టు, ఎంప్లాయీస్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, ఏదైనా కానీ ఎనీ వెహికల్ మూవింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ అంటే అది హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ట్రాన్స్పోర్ట్, మెడికల్, ఒక అవైలబుల్ ఒక డాక్టర్ ఉంచడము, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంచడము, ఇవన్నీ మెడికల్లోకి వస్తాయి. ఎడ్యుకేషన్, వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడము, అప్గ్రేడేషన్ చేయడము, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్లోకి వస్తాయి. హెల్త్ అండ్ సేఫ్టీ, లైక్ ఫైరింగ్, ఏదన్నా అగ్ని ప్రమాదం, ఫైరింగ్ ఏదైనా ఛాన్స్ ఉందనుకోండి, దానికి మనం ప్రికాషన్స్ తీసుకున్నామా లేదా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ రిక్రియేషన్, కల్చరల్ ఫెసిలిటీస్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించి కొన్నిసార్లు వీళ్ళు ఎప్పుడు వర్కే కాకుండా కొంచెం రిక్రియేషన్ లాగా అంటే రిఫ్రెషింగ్ యాక్టివిటీస్, అవుటింగ్, టీమ్ అవుటింగ్ అని తీసుకెళ్తారు బయటకి, లేదా చిన్న ప్రోగ్రామ్ ప్లాన్ చేయడము, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. నేను కూడా కొన్ని కొన్నిసార్లు వెళ్తూ ఉంటాను ఆర్గనైజేషన్స్కి, కొన్ని ఆర్గనైజేషన్స్కి ఆల్రెడీ వెళ్ళి వచ్చాను నేను, ట్రైనింగ్ సెషన్స్ నేనే చేస్తూ ఉంటాను. అట్లా ట్రైనింగ్ సెషన్స్కి ఎక్స్పర్ట్స్ని పిలిచి చేయడము, లేకపోతే టీమ్ అవుటింగ్ అని ఒక వన్ వీక్ అని బయటకు తీసుకెళ్ళడము, లేదా ఒక రోజు పిక్నిక్ ప్లాన్ చేయడము, లేకపోతే లంచ్ ఇవ్వడము, డిన్నర్ ఇవ్వడము, ఓకే, అట్లాంటి ఈ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఇవన్నీ మనకు వెల్ఫేర్ ఆస్పెక్ట్లోకి వస్తాయి. ఇక మూడవది ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఆస్పెక్ట్. ఇదేంటి, పర్సనల్ వెల్ఫేర్ అయిపోయింది. ఇక ఇండస్ట్రీ రిలేటెడ్ అంటే ఇది అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఈ రెండు ఆర్గనైజేషన్ లోపలే ఉన్నాయి, ఎంప్లాయీస్ అండ్ లోపల ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కదా. ఇండస్ట్రీ రిలేటెడ్ కొన్ని ఉంటాయి కదా, ఏంటవి అంటే కనుక యూనియన్ మేనేజ్మెంట్ రిలేషన్స్, యూనియన్ ఎట్లా ఉన్నాయి, బయట కొన్ని కొన్ని యూనియన్స్ ఉంటాయి కదా వాటితో మనకి రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే మనకి ఈ కంపెనీలా ఇండస్ట్రియల్ లా, కంపెనీలా ఇండస్ట్రియల్ లా రిలేటెడ్ కొన్ని ఆస్పెక్ట్స్లో వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలా. దీనికి జనరల్గా వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు, దీనికోసం జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ ఆల్రెడీ కంపెనీలో అపాయింట్ అయి ఉంటారు, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఇవి చూసుకుంటారు వీళ్ళు. అర్థమైందా, వీళ్ళు డైరెక్ట్ చేయరు కానీ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. నెగోషియేషన్స్ చేయడం అంటే తగ్గించడం, ఏదన్నా ఇప్పుడు ఆర్డర్ ఏదైనా రావచ్చు అట్లాంటప్పుడు నెగోషియేషన్స్ చేయడము, కలెక్టివ్ బార్గెనింగ్, వీటి గురించి డెప్త్గా ఫ్యూచర్ క్లాస్లోకి వెళ్దాము. ఇంకా గ్రీవియన్స్ హ్యాండ్లింగ్, గ్రీవియన్స్ హ్యాండ్లింగ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అది గ్రీవియన్స్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ డిసిప్లిన్ రియాక్షన్, డిసిప్లిన్ రియాక్షన్, ఎంప్లాయీ లేట్గా రావచ్చు, పని చేయకపోవచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఇండీసెంట్ యాక్టివిటీ చేయొచ్చు, అలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డిసిప్లినరీ యాక్షన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అట్లాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, మనకు బయట నుంచి కూడా కొన్ని డిస్ప్యూట్స్ రావచ్చు, ఒక కంపెనీ నుంచి కానీ, లేదా వేరే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయడం, వేరే వాళ్ళతో మనకి ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. అలాంటప్పుడు డిస్ప్యూట్ అంటే వాగ్వివాదాలు, డిస్ప్యూట్స్, గొడవలు. ఈ గొడవలు వచ్చినప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇది ఇండస్ట్రియల్ రిలేటెడ్. వెరీ ఈజీ, పర్సనల్ వెల్ఫేర్, ఇండస్ట్రియల్ రిలేటెడ్, ఆ మూడు కలిపితే మనకి స్కోప్ అయిపోయింది. రెండు కాన్సెప్ట్స్, ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా. స్క్రీన్ షాట్, ఎప్పుడన్నా పొరపాటున స్క్రీన్ షాట్ మర్చిపోతే గోల పెట్టేస్తారు, అమ్మ మేడం స్క్రీన్ షాట్ టైం ఇవ్వలేదు, తీసుకున్నారా. ఇక దీని మీదనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది మనకి ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, చాలా ఈజీ. నాకైతే చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, మంచిగా ఈజీగా రామ్ కహానీ లాగా మంచిగా నేర్చుకుని రాసేయచ్చు ఎగ్జామ్లో. అండ్ బై ద వే, మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ తప్పకుండా చెక్ చేసుకొని 10 మందికి అవసరమయ్యేటట్టుగా షేర్ చేసుకోండి, అండ్ బాగా చదువుకోండి. స్టే కనెక్టెడ్, గుడ్ లక్.